భారత్ బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో విజయవాడ రైల్వే స్టేషన్ లో పూర్తిగా అప్రమత్తమయ్యారు. విజయవాడ సిటీతో పాటు రైల్వే స్టేషన్ అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ దగ్గర పూర్తిగా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ఏదైతే అగ్నిపద్ సంబంధించి రైల్వే సంబంధించినటువంటి ఆస్తులకు సంబంధించిన నష్టం జరిగేటువంటి అవకాశం ఉందన్నటువంటి వార్తల నేపథ్యంలో ఇప్పుడు విజయవాడ రైల్వే స్టేషన్ దగ్గర పూర్తిగా అంటే జనరల్ ఇక్కడ లా అండ్ ఆర్డర్ పోలీస్తో పాటు ఆర్పీఎఫ్ అలాగే జనరల్ రైల్వే పోలీసు అలాగే అక్టోబస్ బలగాలు కూడా ఇక్కడ మోహరించున్నారు. ఎందుకంటే ఇటీవల జరిగిన సికింద్రాబాద్లో జరిగినటువంటి అల్లరల నేపథ్యంలో పోలీసులు ఆంధ్రప్రదేశ్ పోలీసులు ముందస్తుగానే అప్రమత్తం అవడం జరిగింది. గత 4 రోజులుగా కూడా పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా బందోబస్తు నిర్వహిస్తున్నారు. అయితే ఈరోజు భారత్ బంధు పిలుపునిచ్చిన నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు జరిగేటువంటి అవకాశం ఉందన్నటువంటి వార్తల నేపథ్యంలో ఈరోజు బందోబస్తును మరింత విస్తృతపరిచారు. అయితే ప్రస్తుతం ఈ బందోబస్తుని పర్యవేక్షించేందుకు నగర కమిషనరు కాంతి రాణ టాటా ఇక్కడికి రావడం జరిగింది. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. చెప్పండి, మొత్తం ఇప్పుడు ఏదైతే మీకు సమాచారం ఉందో రాష్ట్ర దేశవ్యాప్తంగా ఈ కొద్ది భద్రత పట్ల అట్లాగే ఈ భారత్ బంద్ పట్ల ఏ రకంగా అప్రమత్తమయ్యారు విజయవాడలో? అంటే మన ఎన్టీఆర్ కమిషనరేట్ ముఖ్యంగా విజయవాడ సిటీలో ఆల్ ఇంపార్టెంట్ పబ్లిక్ అండ్ పబ్లిక్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ అన్ని దగ్గర కూడా మనం పరిస్థితులను బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మన విజయవాడ మెయిన్ రైల్వే స్టేషన్, తర్వాత దీంతో కలిపి ఒక 6 స్మాల్ రైల్వే స్టేషన్స్ ఉన్నాయి. అక్కడ కూడా ఈ ఏపీఎస్పీ, తర్వాత సిటీ పోలీసు, జీఆర్పి, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సు, ఆక్టోపస్ దళాలతో బందోబస్తు పెట్టాము. మోర్ దాన్ 1000 మెన్ అండ్ ఆఫీసర్స్ ఈరోజు ఈ బందోబస్తులో ఉన్నారు. అందరూ కూడా ఈ రైడ్ కంట్రోల్ ఎక్విప్మెంటు, తర్వాత వాటర్ క్యానన్స్, తర్వాత వజ్ర వెహికల్స్, ఫాల్కన్ వెహికల్స్ ఇలాగా అన్ని కూడా పెట్టడం జరిగింది. అలానే హైవేస్ మీద కూడా పెట్రోలింగ్ చేస్తున్నాము, టోల్ గేట్స్ మీద కూడా వెహికల్ చెకింగ్ అనేది చేస్తున్నాము. ఇప్పటిదాకైతే ఎటువంటి సంఘటన కూడా, చిన్నపాటి సంఘటన కూడా మనకి రిపోర్ట్ కాలేదు. అంటే ఈ కొన్ని కొంతమంది వాట్సాప్ సందేశాల ద్వారా ఇట్లా మొబిలైజ్ చేసి కానీ లేదా ప్రొవోక్ చేయడం కానీ చేసే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. దాని మీద మీరు ఏ రకమైన నిఘా పెట్టారు? అంటే అది కూడా పెట్టాము. మొన్న అయితే నిఘా పెట్టడం జరిగింది. చాలామంది విద్యార్థులు కూడా మేము కౌన్సిలింగ్ చేయడం జరిగింది. అంటే విద్యార్థులకి మీరు ఏం చెప్తున్నారు? ఈ సంఘటనలు జరగకుండా విద్యార్థులు తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ మీరు ఏ సూచన ఇస్తారు? ఒకటి, ముఖ్యంగా హింసకు కానీ విద్వేషానికి కానీ అదేవిధంగా విధ్వంసానికి కానీ పాల్పడితే వాళ్ళపై కఠిన చర్యలు ఉంటాయి. తప్పనిసరిగా నాన్ అవైలబుల్ ఐపీసీ సెక్షన్స్ వాళ్ళపై నమోదు చేయడం జరుగుతుంది. ఒకసారి ఎఫ్ఐఆర్ పడితే విద్యార్థుల ఫ్యూచర్లో చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే వాళ్ళకి గవర్నమెంట్లో కానివ్వండి, తర్వాత ప్రైవేట్ సెక్టర్లో ఉద్యోగాలు రావడము, లేకపోతే వీసా కానీ పాస్పోర్ట్ కానీ రావడం అనేది ఇంకా జరగదు, చాలా కష్టమవుతుంది. ఒకసారి పోలీస్ రికార్డులోకి వచ్చిన తర్వాత లైఫ్ లాంగ్ వాళ్ళ పోలీస్ రికార్డులో అది ఒక మచ్చలాగా మిగిలిపోతుంది వారికి. సో ఎవరు కూడా ఇలాంటి హింసకి కానీ తర్వాత విధ్వంసానికి కానీ పొరపాటు కూడా పాల్పడకూడదు. ఈ రోజుల్లో తప్పించుకోవడం ఎవరు కూడా తప్పించుకోలేరు. ఎందుకంటే మనకి ప్రతి చోట సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది, అదేవిధంగా వీడియోగ్రఫీ ఉంటుంది, ఫోటోగ్రఫీ ఉంటుంది. సో ఎవరైనా దేనికన్నా పాల్పడితే డెఫినెట్గా దే హ్యావ్ ఏ ప్రైస్ టు పే అండ్ కాస్ట్ టు ఫాలో. ఇది మొత్తానికి అయితే కనుక ఎవరైనా సరే ఇటువంటి అవాంఛనీయ ఘటనలకు పాల్పడకుండా పూర్తి స్థాయి బందోబస్తు ఇక్కడ నిర్వహిస్తున్నామని చెప్తున్నారు. వీటితో పాటు పరిసర ప్రాంతాలు ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్లు అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ల మీద కూడా నిఘా ఉంచాము. అలాగే ఈ రైల్వే స్టేషన్ ప్రాంతంలో కూడా డ్రోన్ల సాయంతో ఇక్కడ నిఘాను కూడా పోలీసు విజయవాడ పోలీసు డ్రోన్ల సాయంతో ఇక్కడ నిఘా కూడా ఏర్పాటు చేసిన జరిగింది. మొత్తం రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఈ డ్రోన్ల ద్వారా ఉపయోగిస్తాను, అంటే కింద బందోబస్తు నిర్వహిస్తున్నటువంటి బలగాలే కాకుండా అటు మిగతా ప్రాంతాల్లో కూడా ఎలా ఉంది పరిస్థితి, ఎలా ఉంది అసలు అది ఓవరాల్గా పైనుంచి కూడా దాన్ని షూట్ చేసేందుకు, ఒకవేళ కనుక ఏదైనా ఘటనలు జరిగితే కనుక అక్కడ దానికి సంబంధించిన వాళ్ళని గుర్తించేందుకు ఈ డ్రోన్లు కూడా ఉపయోగపడతాయని చెప్పి కూడా భావిస్తున్నారు. మొత్తానికి చూస్తే కనుక ఈ భారత్ బంద్ నేపథ్యంలో అంటే విజయవాడ పోలీసులు అయితే కనుక పూర్తిగా అప్రమత్తంగా ఉన్నారని చెప్పవచ్చు, అప్రమత్తం చేశారని కూడా చెప్పవచ్చు. ఏదేమైనా కానీ ఈ అగ్నిపద్ ఘటనల నేపథ్యంలో పూర్తిగా పోలీసులందరూ కూడా అప్రమత్తమై ఈ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు అయితే మాత్రం చేపట్టడంలో వీళ్ళందరూ కూడా సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. కెమెరామెన్ రాజేష్తో గాంధీ మహానీస్ విజయవాడ.